మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననదియే. యోహాను రాసిన మొదటి పత్రిక 5:14. క్రైస్తవులమైన మనం మన తండ్రి అయిన దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని నెరవేర్చవలసిన బాధ్యత ఉంది. మన రక్షకుడు దేవుడు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన చేయుట నేర్పిస్తూ, తండ్రి చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద కూడా నెరవేరాలని ప్రార్థించమన్నారు. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో సువార్త ప్రకటిస్తున్న పలు సమయాల్లో, నేను నా చిత్తం నెరవేర్చుకున్నటకు రాలేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చానని, తన తండ్రి చిత్తం నెరవేర్చడమే తనకు ఆహారమని పానీయమని అన్నారు. కానీ నేడు మనిషి తనకున్న విపరీతమైన పనుల కారణంగా దేవునిని, ఆయన చిత్తాన్ని మరచి తన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ తన జీవితాన్ని క్షణికమైన వాటితోనే ముగించుకుంటున్నాడు. దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ చాలామంది క్రైస్తవులు కూడా తమకు నచ్చినట్టుగా జీవిస్తూ వచ్చినట్టుగా ప్రార్థిస్తున్నారే గాని, దేవుని చిత్తానుసారముగా జీవించుటకు ప్రార్థించుటకు అలవాటు పడటం లేదు. మనం మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే మనకు అవసరమైనవేవో మనం అడగక మునిపే దేవుడే వాటిని మనకు అనుగ్రహిస్తాడు. మన పిల్లలంటే మనకు ఎంత ఇష్టమున్నా వారు వారి జ్ఞానానికి వారి వయస్సుకు మించిన కోరికలు కోరినప్పుడు వారికి సర్ది చెప్తాం, ఇంకా మారం చేస్తే గద్దిస్తాం. అంతేకాని వారు అడిగారు కదా అని ఏది పడితే అది ఇవ్వం. ఎందుకంటే వారికి ఎప్పుడు ఏది అవసరమో ఏది ఇవ్వాలో తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి. మనకంటే ఎంతో అనంత జ్ఞాని అయిన దేవుడు తన పిల్లలమైన మనకు ఏది అవసరమో మనకంటే ముందే తెలుసు. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే మనకు అవసరమైనవి మనం అడిగినా అడగకపోయినా మనకు కావలసినవి దేవుడు అనుగ్రహిస్తాడు. సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలితో ఉంటాయేమో గాని, దేవుని ఆశ్రయించువారు ఏ కొదువ లేకుండా ఉంటారని దేవుని వాక్యం అభయమిస్తుంది. యేసుక్రీస్తు వారు తన జీవిత చివరి క్షణాల్లో సిలువ మరణానికి అప్పగింపబడే ముందు కూడా తన తండ్రికి ప్రార్థిస్తూ, ఈ పాత్రను నా యొద్ధ నుండి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. మనము కూడా మన జీవిత ముఖ్య ఉద్దేశం దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే అని గ్రహించి క్షణికమైన వాటికై జీవితాన్ని ధారపోయకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ విధముగా దేవుడు మనలందరినీ నడిపించాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ చిత్తానుసారముగా జీవించుట ప్రార్థించుట మాకు నేర్పించండి. కేవలము మా సొంత అవసరాల కోసం మాత్రమే కాక మీ చిత్తాన్ని గ్రహించి దానిని సంపూర్తి చేసే మనస్సును మాకు అనుగ్రహించండి. మీ రాజ్యమును నీతిని విధికే వారిగా మమ్మల్ని ఉంచండి. ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.